అందరికీ విశాలమండి. ఫ్రెండ్స్, మీరు అందరూ ఎలా ఉన్నారండి? నా వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు వంట రెడ్ రైస్ కొబ్బరి పొడి అండి. ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ఈ రెడ్ రైస్ని ఒక కప్పుకి 5 కప్పులు వాటర్ పోసుకోవాలండి. శుభ్రంగా కడిగి 2 గంటలు నానబెట్టుకోవాలి ఈ బియ్యాన్ని. ఈ రైస్ని కుక్కర్లో పెట్టకుండా నేను విడిగా బయటే వండుతున్నానండి. ఈ రెడ్ రైస్ ఆరోగ్యానికి ఎంతో మంచిదని, ఈ బియ్యం తింటే రోగాలు రావని, షుగర్ అది రాదని, ఆరోగ్యానికి ఎంతో మంచిది, బలమని చెప్తున్నారు కదండి డాక్టర్స్. అందుకని మనం అలవాటు చేసుకుందాం. ఇది ఉడకటానికి చాలా టైం పడుతుందండి. నానబెట్టుకున్నా కానీ ఇలాగా శనగల్లాగే ఉంటాయి. ఉడికినా కానీ మనం 5 కప్పులు వాటర్ వేసినా, నానబెట్టుకుని వండుకున్నా ఇది తినటానికే కొంచెం ఉడికిపోయిన తర్వాత కూడా గింజల గింజల్లాగే ఉంటుందండి ఇది. ఈ రైస్ని ఇలా తినటం కొంచెం కష్టమని నేను చేసుకునే విధానం చెప్తానండి మీకు. రైస్ ఉడికిపోవచ్చింది, దీన్ని తీసేద్దాం. స్టవ్ మీద నుంచి స్టవ్ బంద్ చేసుకుందాం. రైస్ రెడీ అయిందండి. ఇప్పుడు దీన్ని చల్లారి పెట్టుకుందాం. చల్లారిందండి. చల్లారిన తర్వాత ఇలాగా మిక్సీ జార్లో వేసుకుని 1-3 రౌండ్లు తిరగనిచ్చామనుకోండి, తినటానికి చాలా ఈజీగా ఉంటుంది. మామూలు రైస్ లాగా ఉంటుంది అన్నమాట. ఇలా చేయటం వల్ల చల్లారిపోవాలి. చల్లారిన తర్వాత ఇలాగా 2-3 సార్లు మిక్సీ జార్లో వేసి తిప్పామనుకోండి, మామూలు రైస్ లాగా మెత్తగా ఉంటుంది. తినడానికి మామూలు ఇగురు కూరలు కూడా వేసుకుని తినచ్చు ఇది ఎలాగైతే. ఇంకా ఎలా వండిన రైస్ అలాగే తినటం వల్ల అసలు నావడానికే చాలా టైం పడుతుందండి. నేను ఇలా చేసుకుని తినటం అలవాటు చేసుకున్నానండి. నేను చూడండి అదిగో, మిక్సీ పెట్టిన తర్వాత ఎలాగుందో, పట్టకపోతే ఎలా ఉందో చూడండి. ముద్ద చక్కగా ముద్ద అవుతుంది మనం కలుపుకోవటానికి. ఈ ఉడికిన రైస్ అసలు ఉడకలేని బియ్యంలాగే ఉన్నాయి చూడండి, దగ్గరికి రావట్లేదు అసలు చేతికి. ఇది మిక్సీ పెట్టిన రైస్ అండి. చక్కగా కప్పుడు అన్నం తినగలుగుతాం ఇలాగైతే. ఈ మసాలా జార్ ఉంది కదండి, దాంట్లో అలా చల్లారిన తర్వాత కప్పుడు రైస్ వేసుకుని ఇలా మిక్సీ పట్టుకుని, మిక్సీ జార్ పొడిగా ఉండాలండి మెయిన్, తడి వాటర్ అది పోయకూడదు. అప్పుడే మనం పొడిపొడిగా వస్తుంది మళ్ళీ రైస్. వైట్ రైస్ ఎలాగైతే మెత్తగా ఉంటుందో అలా ఉంటుంది. ఈ రైస్కి పైన కవర్లాగా ఉండిపోతుంది కదండి, ప్లాస్టిక్ కవర్లాగా పై పొట్టు, దానివల్ల అది ఉడికినా కానీ ఉడకలేనట్టే ఉంటుంది అన్నమాట. మనం దాన్ని ఈజీగా తినాలంటే ఇలా చేసుకుంటే బాగుంటుందని నేను ఇలా చేసుకుంటున్నానండి. ఆరోగ్యమైనవి చెప్పిన తర్వాత మనం దాన్ని ఏదో రకంగా సులువుగా తినాలని నేను ఇలా ప్లాన్ చేసుకున్నాను అన్నమాట. మీకు నచ్చితే ఇలా ఫాలో అవ్వండి. ఈ రైస్లోకి నేను కూరలో పప్పు, పచ్చల కూర, బొబ్బరి బీన్స్, టమాటా కూర, కొబ్బరి పొడి చేశానండి. ఈ పప్పు పచ్చల కూర, ఈ బీన్స్ కూర వీడియో లాంగ్ అయిపోతుందని పెట్టలేదండి, కొబ్బరి పొడి చేయడం చూపించాను చూడండి. కొబ్బరి పొడి చేసుకుందామండి. దీనికోసం ఎండు కొబ్బరిని తీసుకోవాలండి. ఎండు కొబ్బరి తడి ఉండకూడదు అసలు, బాగా ఎండు కొబ్బరి అంటే ఎండు కొబ్బరిలాగే ఉండాలి. ఇలా కురుడికాయలు దీన్ని చిన్న ముక్కలుగా చేసుకుని మిక్సీ పట్టుకోవాలండి. ఈ కొబ్బరిని వేయించుకోకూడదండి, ఇలా కట్ చేసి మిక్సీ పట్టేసుకోవాలి, అప్పుడే చాలా రుచిగా ఉంటుంది. వేయించామనుకోండి కొబ్బరి నూనె వాసన అది తినలేము అసలు, స్మెల్ వేయించిన తర్వాత అది వెగటగా ఉంటుంది అనమాట. అందుకని ఈ ఎండు కొబ్బరినే మనం మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత పెద్దగా మిక్సీ పట్టిన తర్వాత ఇందులో ఒక సరిపడినంత సాల్ట్, సరిపడినంత కారం, ఇది మసాలా కారం అండి. మీ దగ్గర మసాలా కారం ఉంటే వేసుకోండి, లేదంటే ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, మెంతులు ఈ మామూలుగా డ్రైగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేసుకుని ఆ కారం, అలా చేసుకున్న కారం ఇందులో కలుపుకోవచ్చు. 2 మిరపకాయలతో కూడా చేసుకోవచ్చు మీ దగ్గర మసాలా కారం లేకపోతే కనుక. అంతేనండి, ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకుంటే
కొబ్బరి పొడి రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. తొందరపా ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.